హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మనం ప్రధానంగా ఎడ్డింగ్స్ చూసుకుంటే 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. అదేవిధంగా నీట్ లేకుండా బీఎస్సి నర్సింగ్ అంటూ మరొక ఎడ్డింగ్ రావడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే పోస్టుల భర్తీ తర్వాతే మార్కుల జాబితా అంటూ మనకైతే గురుకులాలకు సంబంధించి రావడం జరిగింది. అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫలితాలు వెల్లడించిన టీఎస్పీసీ. మరో పాయింట్ చూసుకుంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీలో వాకిళ్లకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా 11,000 పోస్టులతో డిఎస్సి అంటూ మరొక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా కొడంగల్ కళాశాల కొలిక్కి తెచ్చారంటూ పశు వైద్య కళాశాల గురించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా టీజీపై నేడో రేపో నోటిఫికేషన్. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్లో తెలుగు అర్హత పరీక్ష నిర్వహించాలి అంటూ టీఎస్ఎస్పీకి వినతులు అయితే చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు సంబంధించి ప్రధానంగా అయితే ఎడ్డింగ్స్. సో పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలంటూ త్వరలో కోర్టు తీర్పు అమలు చేసే యోచనలో సర్కారు. అదేవిధంగా కొలిక్కు వచ్చిన కసరత్తు, ఫలించనున్న 15 ఏళ్ల నిరీక్షణ అంటూ 2008 డిఎస్సి అభ్యర్థుల గురించి అయితే కొంత రావడం జరిగింది. సో మనకు 2008 డిఎస్సి అభ్యర్థులకు త్వరలో ఉద్యోగాలు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం పచ్చజెండా ఊపితే 1200 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందంటూ మనకు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ఉద్యోగాలను రెగ్యులర్ ఉద్యోగాలు ఇస్తారా లేక మినిమం టైం స్కేల్ వర్తింపజేసి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తారా అనే విషయం అయితే స్పష్టత రాలేదు. సో దీనిపైన స్పష్టత వస్తే మనకు డిఎస్సి నోటిఫికేషన్పై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో తెలంగాణ అభ్యర్థులు 1200 మంది దాకా ఉన్నారు. సో వీటికి సంబంధించి ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందిస్తే వీరికైతే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇది మనకు 2008 డిఎస్సి అభ్యర్థులకు అయితే ఉద్యోగాలు రాబోతున్నాయి. సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అయితే సానుకూలంగానే స్పందించబోతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే నీట్ లేకుండా బీఎస్సీ నర్సింగ్ అంటూ ప్రాధాన్యత రావడం జరిగింది. బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్ హాజరు తప్పనిసరి నిబంధన నుంచి సడలింపు ఇచ్చింది. ఈఏపీ సెట్ గతంలో మనం ఎంసెట్ అనేవారం. సో ఇది హాజరైనా లేదా మెరిట్ ఆధారంగా అయినా సీట్లు భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ సడలింపు అనేది ఓన్లీ 2023-24 విద్యా సంవత్సరం మాత్రమే వర్తిస్తాయంటూ మనకు ఉత్తర్వులు అయితే స్పష్టం చేయడం జరిగింది. అవసరమైతే మేనేజ్మెంట్ కోటాతో పాటు కన్వీనర్ కోటాకు కూడా ఇదే నిబంధనను వర్తింపు చేయాలంటూ మనకైతే ఉత్తర్వులు అయితే చెప్పడం జరిగింది. ఇది మనకు బీఎస్సీ నర్సింగ్ గురించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా పోస్టుల భర్తీ తర్వాతే మార్కుల జాబితా అంటూ మనకు ట్రిబ్యూ అయితే పేర్కొనడం జరిగింది. గురుకులాల్లోని అన్ని పోస్టుల భర్తీ తర్వాతే ఆయా కేటగిరీల వారిగా కట్ ఆఫ్ మార్కుల జాబితాను ప్రకటిస్తామంటూ ట్రిబ్యూ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ పేర్కొనడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గురుకులలో 9 కేటగిరీలో మొత్తంగా 9,210 పోస్టుల భర్తీ ప్రక్రియను ట్రిబ్ ఇటీవల చేపట్టింది. ఇప్పటి వరకు ట్రిబ్ భర్తీ చేసిన పోస్టులకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల మెరిట్ జాబితాలను మాత్రమే ప్రకటించింది. రాత పరీక్ష, డెమో తదితర మార్కులను మాత్రం అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ఐడిలో పొందుపరిచింది. కానీ వాటిని ఎక్కడా బహిర్గతపరచలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పీడబ్ల్యూడీ మహిళలు తదితర కేటగిరీల వారిగా కట్ ఆఫ్ మార్కుల జాబితాను కూడా ట్రిబ్ విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో గురుకుల అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కట్ ఆఫ్ మార్కుల జాబితాను ప్రకటించకముందే భర్తీని ఎలా చేపడుతున్నారని ప్రశ్నించడం జరిగింది. ఇదే విషయమై అధికారులను సంప్రదిస్తే అన్ని పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయిన అనంతరం కేటగిరీల వారిగా కట్ ఆఫ్ మార్కుల జాబితాను ప్రకటిస్తామంటూ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఈ విషయాన్ని నోటిఫికేషన్లో కూడా పొందుపరచామంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు గురుకులాలకు సంబంధించి కొంత సమాచారం. అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్టు మనకు టీఎస్పీసీ పేర్కొనడం జరిగింది. ఈ ఫలితాలను టీఎస్పీసీ అధికార వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీకి సంబంధించి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నడుస్తున్నాయి. సో దీనికి సంబంధించి మనకు 11 మార్చి ఇంటర్వ్యూ తేదీ అయితే ఇవ్వడం జరిగింది. సో పూర్తి సమాచారం కోసం అయితే మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా 11,000 పోస్టులతో డిఎస్సి అంటూ మరో వార్త రావడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లోపే టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు. అదేవిధంగా పదోన్నతుల తర్వాతే మొత్తం ఖాళీల భర్తీ ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదానికి ఫైల్ అంటూ రావడం జరిగింది. అనుమతి లభిస్తే త్వరలో నోటిఫికేషన్. సో మనకైతే ఈ వారం రోజుల్లో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది.
డేసీ ద్వారా మొత్తం 11,000 టీచర్ పోస్టుల భర్తీ ఉండొచ్చు అంటూ అధికార వర్గాలు సూచనప్రాయంగా మనకు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 2 రోజుల క్రితం కలిసిన ఉన్నతాధికారులు టీచర్ పోస్టుల ఖాళీలు, వాటి భర్తీ విధానం, న్యాయపరమైన చిక్కుల గురించి వివరించారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేసే ఖాళీలు విడిచిపెట్టి మిగతా వాటిని డిఎస్సిలో చేర్చాలంటూ ఈ భేటీలో సీఎం నిర్ణయించడం జరిగింది. దీంతో టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసినట్టు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదానికి ఫైల్ను పంపింది, దానికి అనుమతి రావాల్సి ఉంది. 1-2 రోజుల్లో ఇది పూర్తవుతుందంటూ మనకు వెనువెంటనే ఏ క్షణమైన నోటిఫికేషన్ వచ్చే వీలుందంటూ మనకు అధికార వర్గాలైతే పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఒకసారి నోటిఫికేషన్ రావడం జరిగింది. అందులో మనకు 5089 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ పోస్టులకు 177,502 మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే డిఎస్సి పరీక్షల తేదీల సమయంలోనే అసెంబ్లీ పోలింగ్ తేదీలు రావడంతో డిఎస్సిని రద్దు చేయాల్సి వచ్చింది. అదీకాక డిఎస్సిలో ప్రకటించిన 5089 పోస్టులు కూడా రోస్టర్ విధానం తర్వాత కొన్ని జిల్లాల్లో ఖాళీలు లేని పరిస్థితి తలెత్తింది. నాన్ లోకల్ జిల్లా కోటాలో డిఎస్సికి వెళ్లేందుకు పోస్టులు లేకపోవడం నిరుద్యోగులు నిరాశపరిచిందంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది. ఖాళీలన్నీ భర్తీ చేసేవన్నీ వివరాలు చూసుకుంటే రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో డిఈఓలు మరియు డిప్యూటీ డిఈఓలు సహా మొత్తం టీచర్ పోస్టులు 21,000 వరకు అయితే ఉన్నాయి. వాటిలో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించడం ద్వారా 1974 హెచ్ఎం పోస్టులను, అదేవిధంగా ప్రమోషన్ల ద్వారా 2043 ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,200 వరకు ఖాళీలు ఉండగా వాటిలో 70% ప్రమోషన్ల ద్వారా మిగిలిన 30% పోస్టులు నేరుగా భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతుల ప్రక్రియకు కోర్టు చిక్కులు ఉన్నాయి కాబట్టి నేరుగా భర్తీ చేసే పోస్టులను డిఎస్సి పరిధిలోకి తెచ్చే యోచనలో అధికారులు ఉన్నారు. అలాగే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పోస్టులో 6,775 ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో పండిట్ మరియు పీఈటీ పోస్టులు దాదాపు 800 వరకు ఉండొచ్చు అంటూ అంచనా వేయడం జరిగింది. ఈ లెక్కన మొత్తంగా మనకు 11,000 పైగా పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేసే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది. ఇది మనకు 11,000 పోస్టులతో డిఎస్సికి సంబంధించి కొంత సమాచారం. అదేవిధంగా కొడంగల్ కళాశాల కొలిక్కి తెచ్చేనా అంటూ పశు వైద్య కళాశాల గురించి కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. పశు వైద్య కళాశాలలో ఇప్పటికే భారీగా ఖాళీలు, కొత్త కాలేజీతో పాటు పాత వాటికి నియామకాలు అవసరం అంటూ ప్రధానంగా రావడం జరిగింది. గత 7 నాటి భర్తీ ప్రక్రియ పెండింగ్లో ఉంది. సీఎం రేవంత్ పైన విద్యార్థుల ఆశలు అంటూ ప్రధానంగా రావడం జరిగింది. రాష్ట్ర పశు వైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో పోస్టుల భర్తీ ఆలస్యమవుతుండడం సమస్యాత్మకంగా మారిందంటూ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇప్పటికే వరంగల్ జిల్లా మామనూరు, సిద్దిపేటలోని పశు వైద్య కళాశాలల గుర్తింపు రద్దయ్య ప్రమాదం ఏర్పడిందంటూ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లో కొత్త పశు వైద్య కళాశాల మంజూరు కావడం, దీనికి శంకుస్థాపన చేయడంతో ఇతర కళాశాలల సమస్యలపైన దృష్టి సారిస్తారంటూ విద్యార్థులు అయితే ఆశించడం జరిగింది. కొత్త కళాశాలతో కలిపి రాష్ట్రంలో సుమారు 180 బోధన, 500 బోధనేతర పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. పశుసంవర్ధక శాఖ ప్రస్తుతం సీఎం వద్దనే ఉండడంతో నియామకాలకు ఆయన చొరవ చూపాలంటూ విద్యార్థులు అయితే కోరడం జరిగింది. దాదాపుగా మనకు 680 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వాలంటూ విద్యార్థులు చూస్తున్నారు. ప్రభుత్వం అయితే త్వరలోనే వీటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతుంది. అదేవిధంగా టీజీపై నేడు రేపో నోటిఫికేషన్ అంటూ వార్త రావడం జరిగింది. కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ కోడ్ మారనుంది. ప్రస్తుతం టీఎస్ కోడ్తో రిజిస్ట్రేషన్ చేస్తుండగా ఇక టీజీగా మారనుందంటూ ఈ మేరకు కేంద్రం నేడు రేపో గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుందంటూ మనకైతే రావడం జరిగింది. ఆ వెంటనే రాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేస్తుంది. సో అనంతరం మనకు టీజీ కోడ్తో అయితే వాహనాల రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే, అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్లో తెలుగు అర్హత పరీక్ష నిర్వహించాలంటూ టీఎస్ఎస్పీకి విద్యార్థులు అయితే వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది. సో గ్రూప్ 1 మెయిన్స్లో తెలుగు అర్హత పరీక్షను నిర్వహించాలంటూ పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు టీఎస్ఎస్పీ చైర్మన్ మహేందర్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్ అభ్యర్థులు కలవడం జరిగింది. సో గ్రూప్ 1 రాసేందుకు 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామంటూ పేర్కొనడం జరిగింది. అయితే గ్రూప్ 1 మెయిన్స్లో ఇంగ్లీష్కు మాత్రమే అర్హత పరీక్ష నిర్వహించి మాతృభాష తెలుగు లేదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన తెలుగు మాధ్యమం అభ్యర్థులు ఎక్కువగా ఉంటారంటూ పేర్కొనడం జరిగింది. యూపీఎస్సీ మెయిన్స్లో 300 మార్కులకు తెలుగు అర్హత పరీక్ష ఉందని గుర్తు చేయడం జరిగింది. ఏపీలోనూ గ్రూప్ 1 మెయిన్స్లో 150 మార్కులకు తెలుగు అర్హత పరీక్ష ఉంది. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని గ్రూప్ 1 మెయిన్స్లో తెలుగు అర్హత పరీక్ష నిర్వహించాలంటూ అభ్యర్థులు అయితే కోరడం జరుగుతుంది. చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.